షలోం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. 1 Peter 3:9. కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణైనను చేయక దీవించుడి. డు నాట్ రిపే ఇవిల్ విత్ ఇవిల్ ఆర్ ఇన్సల్ట్ విత్ ఇన్సల్ట్. ఆన్ ద కాంట్రరీ, రిపే ఇవిల్ విత్ బ్లెస్సింగ్. మనకు హాని చేసిన వారి పట్ల ఏ రీతిగా వ్యవహరించాలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. శత్రువుని ద్వేషించు, కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వపు పాత నిబంధన కాలంలో చెప్పబడితే, యేసయ్య శత్రువులను సైతం ప్రేమించండి అంటున్నారు, వారి కొరకు ప్రార్థించండి, వారిని దీవించండి అని కూడా చెప్తున్నారు. మనల్ని బాధ పెట్టిన వారి చర్యలను తప్పు పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన హృదయం దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు మాత్రమే మన పెదవుల నుండి దూషణలు, హృదయం నుండి కీడు సంబంధిత తలంపులు రాకుండా ఉంటాయి. మెక్లాన్ అలెగ్జాండర్ అనే వ్యక్తి 38 సంవత్సరాలు చేయని తప్పుకు జైలు శిక్షను అనుభవిస్తాడు. చివరికి అతడు నిర్దోషిగా జైలు నుండి బయటకు వచ్చి తన యథార్థ హృదయాన్ని ఇలా చూపిస్తాడు, కోపంగా ఉండటానికి నాకు సమయం లేదు అని. వి ఆర్ టు ఎక్స్టెండ్ ఫర్గివ్నెస్ టు అదర్స్. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపకుండా దేవుని దయతో వారిని అంగీకరించడం అలవర్చుకోవాలి. ఆనాటి యోసేపులాగా, దయామయుడైన మా తండ్రి, మీ ప్రేమ లోతులను రుచిచూచిన మేము ఆ ప్రేమ పరిమళాలు మా జీవితాల ద్వారా వెదజల్లేవారుగా మమ్మను ఆశీర్వదించమని యేసు నామంలో వేడుకొని పొందుకొని నామ్మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.